నేను బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న ఒక సంస్థ గురించి అని తెలుసుకోబోతున్నాము. అది ఏంటి అంటారా, గ్రోట్రీ అనే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉన్న సంస్థ. ఇది చాలా మనకి ఎలా అంటే లైఫ్లో దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక మంచి సక్సెస్ అనేది మన లైఫ్కి దొరుకుతుంది, ఒక మంచి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా మనం తీసుకున్న వాళ్ళం అవుతాము. ఈ కంపెనీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చెప్పబోయే ముందు ఈ కంపెనీ వెబ్సైట్ చెప్తాను. అది ఏంటి అంటే కనుక www.grotree.io అనేది కంపెనీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్. అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేస్తే ఇంకా కంపెనీ గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి లైఫ్ మేనేజ్మెంట్లో అని చెప్పి చూపించారు. సాలరీ, ఇన్వెస్ట్మెంట్స్, బడ్జెట్స్, ఎడ్యుకేషన్, వెల్త్, ఎక్స్పెండిచర్, హెల్త్, లిబిలిటీ, ఇవన్నీ కూడా మనకి లైఫ్లో ఉండాల్సినవి. సాలరీలు అయితే బతకలేం, ఇన్వెస్ట్ చేయాల్సిందే. బడ్జెట్ పెట్టుకోకపోతే మనకి లైఫ్లో చాలా ఎక్స్పెండిచర్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ మస్ట్, దాంతోపాటు హెల్త్ చూసుకోవాలి. హెల్త్ ఉంటేనే మనకి వెల్త్ అనేది ఉంటుంది. లియబిలిటీ, ఇవన్నీ లేకపోతే మనకి లైఫ్లో అనేది ఎక్కడా కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు. ఇవన్నీ ఉంటేనే మనకు ఒక హ్యాపీనెస్ అయినా సరే, సాడ్నెస్ అయినా సరే. సో ఇన్వెస్ట్ చేసేదానికంటే మనకి ఎక్కువ ఎర్న్ చేయాలి. ఈ కంపెనీలో వాళ్ళకి ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేదానికంటే కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన విషన్ అండ్ మిషన్. విషన్ ఏంటి అంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కంపెనీ యొక్క లైఫ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకొని అకంప్లిష్ చేసుకొని లైఫ్ అంతా కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లాగా స్పెండ్ చేయాలి అనేది వీళ్ళ కంపెనీ వాళ్ళు మెయిన్ విషన్గా పెట్టుకున్నారు. నెక్స్ట్ మిషన్ అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా గ్లోబల్ అందరికీ కూడా ఈ కంపెనీ గురించి తెలియాలి, వీళ్ళందరికీ కూడా దీని గురించి తెలుసుకోవాలి, అందరికీ దీని ద్వారా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ను అయితే అందించాలి, ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువాలిటీ అనేది నేర్పించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందరికీ కూడా ఇవ్వాలి. టోటల్ ఎడ్యుకేషన్ పర్పస్గా అయినా సరే, లైఫ్లో ఏ పర్పస్గా తీసుకున్నా సరే, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి లైఫ్ అనేది సక్సెస్ చేయాలి అని వీళ్ళ కంపెనీ వాళ్ళు ఒక మిషన్ అండ్ విషన్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత గ్రోట్రీ గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇదేంటంటే ఫ్యూచర్లో మనం ఒక చెట్టును పెడుతున్నాము అంటే మనం ఈరోజు ఆ చెట్టుకి మనం ఏమి వేయకుండా ఉట్టిగా పెడితే పెరగదు కదా, దానికి సంబంధించిన తవ్వి లోపల పోసి మట్టి పోసి జాగ్రత్తగా పెడితేనే చెట్టు పెరుగుతుంది. అలాగే మనిషి జీవితం కూడా మనం పుట్టాము అనగానే సరిపోదు కదా, దానికి ఒక్కొక్క అంచులు ఎక్కుకుంటూ వస్తేనే మనం ఒక లైఫ్కి వెళ్ళగలము. అలాగే మన ఫ్యూచర్ అనేది మన హ్యాండ్స్లోనే ఉంది. మనం ఒక స్టెప్ వేసే ముందు ఆ స్టెప్ కరెక్టా రాంగా అని ఆలోచించుకుంటూ వేస్తే మన లైఫ్ అనేది సక్సీడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీకి సంబంధించిన ఇంకా ఇంట్రడక్షన్ మొత్తం ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు చూస్తే కనుక, చూసి చదివితే కనుక క్లియర్గా మీకు ఎలా ఉంటుంది ఈ కంపెనీ ద్వారా, ఏంటి మనకి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ పేజ్ అంతా కూడా మీరు ఒకసారి చదివి చూసుకోండి. దీంట్లో మనకి లిటిల్ ఎఫర్ట్ చదవడానికి మీరు, కాకపోతే వచ్చే రిజల్ట్స్ మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఆ తర్వాత ఇది మనకి ఎడ్యుకేషన్ కూడా ఈ వీడియో మనకి ఉపయోగపడుతుంది. డిగ్రీ సర్టిఫికేట్స్ పెట్టుకొని జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు, కానీ తర్వాత అందరూ కూడా ఈ కంపెనీలో జాయిన్ అయ్యి యుఎస్ బేస్డ్ కాన్సెప్ట్ ద్వారా మంచి ఈ ఎడ్యుకేషన్స్ ద్వారా మనం దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంత నిన్న చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఎక్కువ అవుట్పుట్ అనేది మనం దీంట్లో పొందొచ్చు. సో చదువుకున్న వాళ్ళకు కూడా ఇది బాగా అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు ఒక మంచి ప్రాజెక్ట్గా దీన్ని మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత గోల్ సెట్టింగ్స్, మనకి లైఫ్లో ప్రతి ఒక్క మనిషికి పుట్టిన తర్వాత ఒక గోల్, నేను చిన్నప్పుడు టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అనుకున్నాను, ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా గోల్ మేకర్స్కి కూడా ఈ కంపెనీ ఒక మంచి సెట్టింగ్ ఇస్తుంది. వాళ్ళు ఎలాంటి పాండమిక్ టైంలో అయినా సరే ఈ కంపెనీలో అమౌంట్ అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, జాబ్స్ చేంజ్ అవ్వాలి, ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, డ్రీమ్ ఇలా ఉండాలి, వెకేషన్కి అక్కడికి వెళ్ళాలి, మంచి ఒక లగ్జరీ లైఫ్లో నేను బతకాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా గోల్ అనేది ఉంటుంది. సో అలాంటి గోల్కి మనం రీచ్ చేసుకోవడానికి ఈ కంపెనీ మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఈ కంపెనీ మనకి ఇంకా ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటి అంటే మెయిన్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మనం ఏ రోజైతే జాయిన్ అయ్యి మన ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామో అప్పటి నుంచి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఫ్రీగా ఉంటుందన్నమాట. మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనీ మేనేజ్మెంట్ అంతా కూడా మనకి క్లియర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా నేర్పిస్తారు. ట్రూ లైఫ్ మేనేజ్మెంట్ అనమాట మనీ మేనేజ్మెంట్ అంటే. మనకి కస్టమర్ సర్వీస్ ఉంటుంది, అకౌంటింగ్ అంతా క్లియర్గా ఉంటుంది, ఫైనాన్షియల్ సర్వీస్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉంటుంది, హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది, తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి, క్లియర్గా అన్నిటి గురించి కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా కంపెనీ గురించి డీటెయిల్స్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్ ప్లాన్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేద్దాము. దీంట్లో మెయిన్గా టూ ప్లాన్స్ ఉన్నాయి, వర్కింగ్ ప్లాన్ అండ్ ప్యాసివ్ ప్లాన్. ఇక్కడ మనం చేసే ప్రైస్ని బట్టి మనకి కొన్ని ర్యాంక్స్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా ట్రీ, గ్రోట్రీ అనే సంస్థ కాబట్టి ఇక్కడ పెట్టే ఒక ప్రతి పేరు కూడా ట్రీస్ పేరు మాత్రమే పెట్టారు. ఇక్కడ మొత్తం ఏంటి అంటే కొన్ని ట్రీ ప్లాంట్స్ ఉన్నాయి, ట్రీ పేర్లు ఉన్నాయి, తర్వాత వాటి ప్రైజెస్ ఉన్నాయి, తర్వాత వాటికి ఇచ్చిన ర్యాంక్స్ ఏంటో నేను చెప్తాను. పామ్ ట్రీ అయితే కనుక
$10 ప్రైస్తో తీసుకుంటాము. అప్పుడు మనకు వచ్చేది అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్ ఇస్తారు. టేక్ ట్రీ అయితే కనుక $15 డిప్యూటీ మేనేజర్, బ్యానియన్ ట్రీ అయితే కనుక $25 మేనేజర్, వర్క్ ట్రీ అయితే కనుక అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ $50, పీపుల్ ట్రీ అయితే కనుక డిప్యూటీ జనరల్ మేనేజర్ $100, ఒలిగో ట్రీ అయితే కనుక $200 జనరల్ మేనేజర్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా వర్కింగ్ ప్లాన్. ఇప్పుడు నెక్స్ట్ ప్యాసివ్ ప్లాన్లో అయితే కనుక ప్లెయిన్ ట్రీ, ప్లాంటైన్ ట్రీ అయితే కనుక $500, దానికి మనకి దానికి వచ్చే ర్యాంక్ ఏంటంటే జోనల్ జనరల్ మేనేజర్. తర్వాత వచ్చి జాక్ ఫ్రూట్ ట్రీ అయితే కనుక $800, రీజనల్ జనరల్ మేనేజర్. మ్యాంగో ట్రీ అయితే కనుక $2000, అసిస్టెంట్ డైరెక్టర్. ఆరెంజ్ ట్రీ అయితే కనుక $4000, డిప్యూటీ డైరెక్టర్. ఆపిల్ ట్రీ అయితే కనుక $8000, డైరెక్టర్. ఫుడ్ ట్రీ అయితే కనుక $10000, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇప్పుడు అన్నీ కూడా మనకి ప్యాసివ్ ప్లాన్ అంటే ఎలాగా, నెక్స్ట్ వర్కింగ్ ప్లాన్ గురించి క్లియర్ డీటెయిల్స్ తెలిసాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంటే మన ప్లాన్ ట్రీ గ్లోబల్ సెనటరీ బేస్ చేసుకొని ఎలిజిబుల్ చేసుకొని మనం ఇక్కడ మొత్తం కూడా మనకి 9,955,400 అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మొత్తానికి. తర్వాత కాంపో పర్చేసింగ్ ట్యాక్స్. ఇంకా మీరు దాంట్లో కాంపోస్ అని ఎలా ఇచ్చారు అంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఆరెంజ్ ప్లాన్, ఆరెంజ్కి అయితే కనుక ప్రైస్ $10, డీటెయిల్స్ ఆఫ్ ది ప్రైస్ వచ్చేసి కూడా $10 అక్కడ మనకి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ అయితే కనుక $25 ప్రైస్ ఉంటుంది. దానికి డీటెయిల్గా ఎలా చెప్తారంటే $10 ప్లస్ $15, దాన్ని కాంపోగా డివైడ్ చేసేస్తారు. ఆపిల్ అయితే $50, డ్రాగన్ అయితే $100, అప్రికాట్ అయితే కనుక $200, బ్లాక్ బెర్రీ $400, యూబెరీ మెలన్ అవి $900. ఇక్కడ మొత్తం డివిజన్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆపిల్కి అయితే కనుక $10 ప్లస్ $15 ప్లస్ $25, డ్రాగన్ ఫ్రూట్ అయితే కనుక $10 ప్లస్ $15 ప్లస్ $25 ప్లస్ $50, అప్రికాట్ అయితే కనుక $10 ప్లస్ $15 ప్లస్ $25 ప్లస్ $50 ప్లస్ $100. ఇలా మొత్తం అన్నిటికీ కూడా డీటెయిల్స్గా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా క్లియర్గా ఇచ్చేసారు ఇక్కడ మనకి. తర్వాత డైరెక్ట్ అండ్ స్పిల్ ఓవర్ ఇన్కమ్. ఇక్కడ మొత్తం మనకి 6 లెవెల్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి ట్రీ లెవెల్స్ లాగా ఇచ్చారు. ఫస్ట్ అయితే పామ్ ట్రీ, ఇక్కడ ప్రైస్ వచ్చేసి $10. ఇక్కడ మనకి డైరెక్ట్ ఇన్కమ్ ఫర్ వన్ అంటే ఒక్కొక్క దానికి మనకి $2.6 ఇన్కమ్ అనేది ఉంటుంది. స్పిల్ ఓవర్ ఇన్కమ్ అయితే కనుక ఫర్ వన్ ఒక్కొక్క దానికి మనకి అక్కడ సేమ్ హ్యాస్ దానిలాగానే $2.6 ఇన్కమ్ అనేది ఉంటుంది. టీమ్ అవుతుంది ఇక్కడ, 2 మ్యాట్రిక్స్లో టీమ్ అవుతూ ఉంటుంది. మనకి రెండు లెవెల్స్ కలుపుకుంటే కనుక $5.2 ఇన్కమ్ అనేది వస్తుంది. లెవెల్ 2 అయితే కనుక టేక్ ట్రీ, ఇక్కడ $15 ప్రైస్ వస్తుంది. సో డైరెక్ట్ ఇన్కమ్కి 4.15, నెక్స్ట్ స్పిల్ ఓవర్ ఇన్కమ్ కూడా $4.15 ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ టీమ్ 4 మెంబర్స్తో మూవ్ అవుతుంది. టోటల్గా రెండిట్లో చూసుకుంటే కనుక మనకి టోటల్ ఇన్కమ్ $16.6 ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బ్యానియన్ ట్రీ అయితే $25, సో ఇన్కమ్ వచ్చేసి $7.25 అండ్ స్పిల్ ఓవర్ $7.25. ఇక్కడ టీమ్ 8 మెంబర్స్తో మూవ్ అవుతుంది. సో టోటల్గా మనకి $58 ఇన్కమ్ అనేది ఉంటుంది. ఓక్ ట్రీ అయితే కనుక $50, ఇక్కడ ఇన్కమ్ మనకి $15 డైరెక్ట్ అండ్ స్పిల్ ఓవర్లో $15, టీమ్ వచ్చే 16 మెంబర్స్తో మూవ్ అవుతుంది. టోటల్గా మనకి $240 ఇన్కమ్ అయితే వస్తుంది. పీపుల్ ట్రీ అయితే కనుక $100, సో డైరెక్ట్ ఇన్కమ్కి $30, స్పిల్ ఓవర్కి $30, ఇక్కడ టీమ్ వచ్చేసి 32 మెంబర్స్తో మూవ్ అవుతుంది. సో $960 ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒలివ్ ట్రీ అయితే కనుక $200తో మనకి ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఇన్కమ్ కింద $60 అండ్ స్పిల్ ఓవర్ ఇన్కమ్ కింద $60. ఇక్కడ టోటల్గా టీమ్ వచ్చి 64 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ మనం ఇవన్నీ చూసుకుంటే మనకి టోటల్ ఇన్కమ్ ఇక్కడ $3,840 ఇన్కమ్ అనేది మనకు వచ్చేస్తుంది. టోటల్గా ఈ 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోతే కనుక మనకు $5,357.8 ఇన్కమ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే రిఫర్ చేసేదానికి మనకి ఇప్పుడు 2 మెంబర్స్ని మనం రిఫర్ చేస్తుంటే ఈచ్ రిఫర్కి మనకి 30% అనేది రిసీవ్ అవుతుంది స్పాన్సర్ కింద. అండ్ రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లేస్ అంటే అదే వ్యాకెంట్ పొజిషన్లో రిమైనింగ్ అంతా కూడా మనకి అంటే నెక్స్ట్ స్పిల్ ఓవర్ ఇన్కమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ ఆటోఫిల్ ఇన్కమ్, ఇక్కడ కూడా సేమ్ 8 లెవెల్స్ ఉన్నాయండి. ఇది కూడా 2 మ్యాట్రిక్స్లోనే మూవ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్కి 2, రెండో లెవెల్కి 4, మూడో లెవెల్కి 8 మంది, నాలుగో లెవెల్కి 16 మంది, ఐదో లెవెల్కి 32 మంది, ఆరో లెవెల్కి 64 మంది, ఏడో లెవెల్కి 128 మంది, ఎనిమిదో లెవెల్కి 256 మంది. ఇక్కడ టోటల్గా మనకి పామ్ ట్రీ ఎలా ఉంటుందంటే టోటల్ రీగ్రోత్ ఇన్కమ్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రీ బ్యానియన్ ట్రీ అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే అన్ని లెవెల్స్ ఇక్కడ స్టార్టింగ్ మనకి $0.5తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ అయితే $1, సెకండ్ లెవెల్ $2, ఫోర్త్ లెవెల్ వచ్చేసి $4, ఫిఫ్త్ లెవెల్ $8, అలా ఒక్కొక్క లెవెల్కి డాలర్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి పామ్ ట్రీలో వచ్చేసి
$117.5 ఇన్కమ్ వచ్చేస్తుంది. అదే టేక్ ట్రీలో అయితే కనుక $176.25 ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యానియన్ ట్రీలో అయితే కనుక $293.75 ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టోటల్ రీగ్రోత్ ఇన్కమ్ అన్ని మూడు కలిపి ఉంటాయి కాబట్టి మనకు ఒక్కొక్కదాన్ని వీళ్ళు క్లియర్గా పామ్ ట్రీ కింద, టేక్ ట్రీ కింద, బ్యానియన్ ట్రీ కింద అని చూపించారు. 20% అనేది ప్లాన్ ప్రైస్ డివైడ్ చేసుకొని 8 లెవెల్స్కి కూడా గ్లోబల్ ఆటోపోల్ ఇన్కమ్లో వేస్తారు. ఫస్ట్ వన్ బౌండ్రీకి అయితే 10% డాలర్స్ అంటే మనకి $2 ఇన్కమ్ అనేది వస్తుంటే 20% కాబట్టి $2 ఇన్కమ్ వస్తుంటే 2 / 8 అంటే 8 లెవెల్స్ కదా, సో అప్పుడు మనకి ఒక్కొక్క లెవెల్కి 0.25% ఇన్కమ్ వస్తుంది. టీక్ అయితే కనుక $15/20 అంటే కనుక ఒకరికి $3 వస్తుంది అంటే 3 / 8 అంటే $0.375 ఇన్కమ్ అనేది వస్తుంది. సో బ్యానియంట్రీ అయితే కనుక $25 అంటే 20 మందికి, సో 5 $5 వస్తాయి. సో 5 / 8 అంటే కనుక $0.625 ఇన్కమ్ అనేది మనకి బ్యానియంట్రీ లెవెల్లో మనకి ఈజీగా సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఓక్ ట్రీలో కూడా అంతేనండి, పర్పుల్లో ఆలివ్ ట్రీ. నెక్స్ట్ ఇది కూడా మొత్తం 8 లెవెల్సే. మనకి ఇక్కడ ప్లైన్ 20% ప్లాన్ ప్రైస్ అనేది 8 లెవెల్స్కి కూడా డివైడ్ చేసేస్తారు. ఓక్ ట్రీలో అయితే $50/20 అంటే కనుక $10 ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వస్తాయి. $10/8 లెవెల్స్కి అంటే కనుక $1.25 ఈచ్కి వస్తాయి అన్నమాట. పర్పుల్ ట్రీలో అయితే $100/20 అంటే కనుక $20/ఫర్ ఈచ్ అంటే 20/8 అంటే కనుక $2.5 ఈచ్కి వస్తాయి. ఆలివ్ ట్రీలో $200/20 అంటే కనుక $40 ఒక్కొక్క లెవెల్కి వస్తాయి. సో 40/8 అంటే కనుక $5 ఈచ్ లెవెల్కి మనం ఇక్కడ ఈజీగా సంపాదించుకోవచ్చు. తర్వాత బోనస్ ఇన్కమ్ వచ్చేసి మన ఇక్కడ ఉన్న రిఫర్ చేస్తే కనుక మనకి బోనస్ ఇన్కమ్ అనేది ఉంటుంది. పాంట్రీలో అయితే కనుక మనకి గ్లోబల్ ఆటోపోల్ ఇన్కమ్ కింద $117.5 ఇన్కమ్ ఉంటుంది. స్పాన్సర్ ఇన్కమ్ అనే ఉన్న స్పాన్సర్గా ఇన్కమ్ మనం జాయిన్ చేస్తే ఇక్కడ మనకి $5.875 ఇన్కమ్ వస్తుంది. టీక్ట్రీ అయితే కనుక $176.25 గ్లోబల్ ఆటోఫుల్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ అయితే కనుక $8.8125 ఇన్కమ్ వస్తుంది. బ్యానియంట్రీ అయితే కనుక $293.75 ఇన్కమ్ వస్తుంది. అదే స్పాన్సర్ ఇన్కమ్లో అయితే $14.6875 ఇన్కమ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ అలాగే అన్నీ చూసుకుంటే మనకి టోటల్గా ఇక్కడ మొత్తం స్పాన్సర్ వాల్యూ అంతా పోగా మనకు $235.35 ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. 5% గ్లోబల్ ఆటోపోల్ ఇన్కమ్ కింద మనకి ఇక్కడ ఆటోఫుల్లో వచ్చేస్తుంది. టీమ్ ఇన్కమ్ నెక్స్ట్ టీమ్గా మూవ్ అయ్యేది అనమాట. ఇది టోటల్ 6 లెవెల్స్. ఇది మొత్తం లెవెల్ అంతా కూడా 2 మ్యాట్రిక్స్ ఫామ్లో మూవ్ అవుతూ ఉంటుంది. పామ్ ట్రీకి ఫస్ట్ లెవెల్లో $0.6, ట్రీక్ ట్రీకి $0.9, బ్యానియన్ ట్రీకి $0.15, ఓక్ ట్రీకి $3, పాల్ ట్రీకి పీపుల్ ట్రీకి $6, ఆలివ్ ట్రీకి $12, అలా ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డాలర్ పెడతారు మొత్తం కూడాను. అప్పుడు మనకి ఇక్కడ పామ్ ట్రీకి టోటల్గా 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయేసరికి $37.2 ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ టీక్ ట్రీకి వచ్చేసి $56.7 ఇన్కమ్, బ్యానియన్ ట్రీకి $94.5 ఇన్కమ్, ఓక్ ట్రీకి $189 ఇన్కమ్, పర్పుల్ ట్రీకి $378 ఇన్కమ్, ఆలివో ట్రీకి $756 ఇన్కమ్ అనేది మనకి ఈ టీమ్ వర్క్ టీమ్ ఇన్కమ్లో టోటల్గా అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జరుగుతుంది. ఇదేంటంటే 18% ప్లాన్ ప్రైసెస్ డివైడ్ చేసుకొని అన్ని 6 లెవెల్స్కి కూడా ఇచ్చేస్తారు. అది ఎలా అంటే కనుక పామ్ ట్రీకి వచ్చేసి $10 అంటే 18 మంది అంటే ఒక్కొక్కరికి $1.8 ఇన్కమ్ వస్తుంది. సో 1.8 అంటే ÷6 లెవెల్స్కి తీసేస్తే కనుక 0.3% ఇన్కమ్ అనేది వస్తుంది. సో బ్యానియన్ ట్రీకి అయితే $25/18 అంటే ఒక్కొక్క లెవెల్కి మనకి 4.5 వస్తుంది. 4.85 అంటే 4.6 అనుకుంటే కనుక $0.75 ఇన్కమ్ ఉంటుంది. అదే పర్పుల్ ట్రీ అయితే కనుక $100/18 అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 18/6 అంటే కనుక $3 ఇన్కమ్ వస్తుంది. అదే టేక్ ట్రీ అయితే కనుక $15/18 అంటే $2.75 ఇన్కమ్, $2.75/6 అంటే 0.45% ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఆలివో ట్రీ అయితే కనుక $200/18 అంటే కనుక $36, $36/6 ఇస్ ఈక్వల్ టు $6 ఇన్కమ్ అనేది మనకి ఈచ్ లెవెల్లో ఇక్కడ మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మిరాకిల్ ఇన్కమ్. ఇక్కడ మిరాకిల్ ఇన్కమ్లో టోటల్గా 8 లెవెల్స్ ఉన్నాయి. ప్రైజెస్ లిస్ట్ ఇలా వచ్చేసి $0.125, అన్ని లెవెల్స్కి కూడా $0.125 ప్రైజ్ లిస్ట్. ఇది ఈ లెవెల్ కూడా 2 మ్యాట్రిక్స్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి ఫస్ట్ లెవెల్కి 0.25, సెకండ్ లెవెల్కి 0.5, థర్డ్ లెవెల్కి $1, సెకండ్ లెవెల్కి $2, ఫోర్త్ లెవెల్కి $2, ఫిఫ్త్ లెవెల్కి $4,
సిక్స్త్ లెవెల్కి $8, సెవెంత్ లెవెల్కి $16, ఎయిత్ లెవెల్కి $32 ఇన్కమ్ అనేది టోటల్ ఇక్కడ మనకు చూపిస్తారు. ఇక్కడ రీగ్రోత్ అయితే ఫస్ట్ 3 లెవెల్స్కి ఎక్కర్లేదండి. ఫోర్త్ లెవెల్ నుంచి 1:1 రీగ్రోత్ కావాలి అన్నిటికీ కూడా. ఫోర్త్ నుంచి ఎయిత్ దాకా రీగ్రోత్ కావాలి. అలా చేయడం వల్ల మనకి ఫస్ట్ లెవెల్లో ప్రాఫిట్ అయితే 0.25%, సెకండ్ లెవెల్లో 0.5%, థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో $1 అండ్ ఫిఫ్త్ లెవెల్లో $3, సిక్స్త్ లెవెల్లో $7, సెవెంత్ లెవెల్లో $15, ఎయిత్ లెవెల్లో $31 ఇన్కమ్ అనేది ఉంటుంది. టోటల్గా అన్ని లెవెల్స్ 8 లెవెల్స్ కంప్లీట్ అయితే మనకి $58.75 ఇన్కమ్ ఉంటుంది. అదీ కాకుండా టోటల్ 10 మిరాకిల్స్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పామ్ ట్రీకి $1, టేక్ ట్రీకి $1, బ్యానియన్ ట్రీకి $1, ఓక్ ట్రీకి $1, పేపుల్ ట్రీకి $2, ఒలివ్ ట్రీకి $4. టోటల్ మిరాకిల్ అంటే 58.75 × 10 వేసుకుంటే కనుక 580.75 వస్తుంది. సో మనం 1 రెఫరల్ మనం చేస్తే కనుక 10 మిరాకిల్స్ మనకి ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ప్యాసివ్ ఇన్కమ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాసివ్ ఇన్కమ్లో టోటల్గా 6 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ప్రైజ్ లిస్ట్ అయితే $500, $800, $2000, $4000, $8000, తర్వాత $10,000 కూడా ప్రైజ్ లిస్ట్ ఉంది. ఇక్కడ ప్లాన్ వచ్చేసి ప్లాంటైన్ ట్రీక్ వచ్చేసి టోటల్ ఇది కూడా 2 మ్యాట్రిక్స్లోనే మూవ్ అవుతుంటుంది. ప్లాంటైన్ ట్రీక్ వచ్చేసి $1000 ఇన్కమ్ వస్తుంది. దీనికి అప్గ్రేడ్ కోసం $800 తీసుకుంటారు. ఇక్కడ మనకి అప్గ్రేడ్కి పోగా $200 మనకి ఇన్కమ్ కింద మిగులుతాయి. జాక్ ఫ్రూట్కి అయితే కనుక $3,200 ఇన్కమ్ ఉంటుంది. అక్కడ మనకి నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్కి $2,000 తీసుకుంటారు. సో ఇక్కడ మనకి 1200 ఇన్కమ్ ఉంటుంది. మ్యాంగో ట్రీక్ అయితే కనుక ప్రైస్ $2,000. దాంట్లో మనకి ఇన్కమ్ కోసం ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే $16,000 ఇన్కమ్ వస్తుంది. దాంట్లో అప్గ్రేడ్ కోసం అని $4,000 తీసుకుంటారు. సో మనకి ఇక్కడ $12,000 ఇన్కమ్ ఉంటుంది. నెక్స్ట్ ఆరెంజ్ ట్రీ అయితే $4,000. సో ×16 అంటే $64,000 ఇన్కమ్ వస్తుంది. దాంట్లో నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ కోసం అని $8,000 తీసుకుంటారు. సో పోగా మనకి $56 ఇన్కమ్ అనేది మనకి ఇందులో దొరుకుతుంది. ఆపిల్ ట్రీకి $8,000 అంటే 32 మెంబర్స్ అంటే $2,56,000 ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్కి $10,000 తీసుకుంటారు. అది పోగా $2,46,000 మనకి మిగిలిపోతుంది. నెక్స్ట్ ఫిగ్ ట్రీకి అయితే కనుక $10,000 ప్రైస్ లిస్ట్. తర్వాత ఇంట్లో టోటల్ 64 మెంబర్స్ ఉంటారు. టోటల్ ఇన్కమ్ ఉంటే $64 లాక్స్ వస్తుంది. ఇంక ఇదే లాస్ట్ లెవెల్ కాబట్టి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేషన్ ఏమీ ఉండదు. సో టోటల్గా మనకి ఇక్కడ 64 లాక్స్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని ప్యాసివ్ ఇన్కమ్లో అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్గా మనకి 9,55,400 అనేది మనకి ఇక్కడ ఇన్కమ్గా వస్తుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ మనకి అన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గ్లోబల్ సీనియారిటీ బేసిస్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ట్రీ గ్రో కంప్లీట్ ఇన్కంప్లీట్ చార్ట్ అనమాట. ఇన్కమ్ చార్ట్ ఇక్కడ ఎలా ఇచ్చారు అంటే డైరెక్ట్ అండ్ స్పిల్ ఓవర్కి టోటల్ ఇక్కడ అది చెప్పాను కదా, ముందు చెప్పినవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అనుకోండి. అంతే అన్ని ఒకటే చోట చేర్చారు. డైరెక్ట్ అండ్ స్పిల్ ఓవర్కి అయితే కనుక టోటల్ లెవెల్స్ 6 లెవెల్స్, టోటల్ ఇన్కమ్ వచ్చేసి $5,357.8 ఇన్కమ్ వస్తుంది. ఆటోఫిల్కి అయితే కనుక టోటల్గా 8 లెవెల్స్, దాంట్లో 47,010.2 అంటే 407.10.2 అనేది టోటల్ ఇన్కమ్ అనేది మనకు ఉంటుంది. బోనస్ ఫర్ 1 రెఫరల్ చేస్తే మనకి 8 లెవెల్స్కి 8 వస్తుంది. 8 లెవెల్స్కి తర్వాత ఏమో ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేసి $235.5 ఇన్కమ్ వస్తుంది. టీమ్ ఇన్కమ్ అయితే కనుక ఇక్కడ కూడా 6 లెవెల్స్ ఉన్నాయి. అక్కడ మనకి 1,511.4 $ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. మిరాకిల్ ఇన్కమ్ అయితే టోటల్ 8 లెవెల్స్ ఉన్నాయి. అక్కడ $580.75 ఇన్కమ్ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అయితే కనుక $9,55,400 ఇన్కమ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా చూసుకుంటే టోటల్గా మనకి ఇక్కడ 9,67,795.65 అనేది మనకి ఇక్కడ టోటల్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి బెనిఫిట్స్ చూద్దాం. మన ఈ ప్రాజెక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ లెర్నింగ్ ఎడ్యుకేషన్ టూల్ ద్వారా మనకి లైఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఇది మనకి తర్వాత మన ఒక మంచి టూల్ లాగా వస్తుంది మనం ఆన్ చేసుకునే జనరేషన్స్కి కూడా. మనకి ఇక్కడ ఏంటంటే మనీ అంతా కూడా స్టేక్ చేసుకోవడానికి ఎల్లి లెవెల్లో ఒక స్టేక్ చేయబడదు ఇక్కడ అన్ని సిస్టమ్స్ లాగాను. మనకి ఇక్కడ బైనరీ మేక్స్ అంతా కూడా మనకి ఈ అన్నీ కూడా మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నీ కూడా సంపాదించుకోవడానికి ఉంటాయి. కండిషన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ అన్నీ కూడా ట్రీ స్పిల్ ఓవర్ అన్నీ కూడా మనకి హెల్ప్ అవుట్ అవుతూ ఉంటాయి. పర్చేస్ చేసిన తర్వాత ఫ్రూట్ ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి కెపాసిటీని బట్టి ఉంటాయి. ఆ తర్వాత ఇవన్నీ రిజిస్టర్ చేసుకునే ఈమెయిల్ ఐడిని బట్టి మన ప్యాకెట్స్ అన్నీ కూడా మనకి పంపిస్తారు. వన్స్ మనకి ప్యాకెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎలిజిబుల్, ఇంకా మనకు ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి ఒక సీనియారిటీ పొందడానికి ఎలిజిబుల్ అవుతాము. ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకి డ్రీమ్లో ఒక మంచి డ్రీమ్ లాగా ఉంటుంది మనకి. తర్వాత డైరెక్ట్
డైరెక్ట్ ఇన్కమ్ స్పిల్ ఓవర్ ఇన్కమ్ అన్నీ కూడా మనకి డే బై డే ఎక్స్పెన్స్ బట్టి అదే రెవెన్యూస్ యూస్ చేసుకోవడానికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి వాడుకోవచ్చు. తర్వాత 60% ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ మనకి తర్వాత రిమైనింగ్ 40% ఇన్వెస్ట్మెంట్ సస్టైనబుల్ లైఫ్కి ఇస్తారనమాట. రీగ్రోత్ అనేది మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో లైఫ్ టైం ఎర్నింగ్ అనేది మనకి రీగ్రోత్ గురించి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ పేజ్ కంపెనీకి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దీంట్లో అన్ని డిపాజిట్స్ అండ్ విత్డ్రాయల్ బై యూఎస్డిటీ ట్రాన్ బీటీటీ అండ్ విన్ కాయిన్స్తో మాత్రమే. ఇన్కమ్ మన రిలేటెడ్ కూడా మన రెస్పెక్టివ్ ర్యాంక్స్ని బట్టి మనకి ఇందులో ఇన్కమ్ ఉంటుంది. మినిమం విత్డ్రాయల్ వచ్చేసి 10 USDT. ఇంటర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఫండ్ అన్ని అలౌ చేస్తూ ఉంటారు ఆన్ ద సేమ్ టీమ్, ఓన్లీ ద టీమ్ని బట్టి మాత్రమే. అది ఏ టీంలో అయితే చేస్తారో ఆ టీంని బట్టి మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ అని అలౌ చేస్తారు. సిస్టమ్ మేనేజ్మెంట్ కాస్ట్ 10% అప్లికేబుల్ ఉంటుంది. 2 రిఫరల్స్ అయితే విత్డ్రాయల్ చేసుకోవడానికి ఖచ్చితంగా, అది ఎప్పుడు ఉంటే ప్యాసివ్ ఇన్కమ్లో. తర్వాత విత్డ్రాయల్ రిక్వెస్ట్ వచ్చేసి మనకి 24 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కింద వెబ్సైట్ ఐడి ఇచ్చారు, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో నేను చెప్పిన వివరాలు కాకుండా ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు ఇంకా ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కంపెనీ వెబ్సైట్ ఐడిని కానీ ఈమెయిల్ ఐడిని కానీ విజిట్ చేసి కంపెనీ గురించి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మీరు చాలా చాలా తెలుసుకోవాలి, ఇన్కమ్ పొందాలి అని విజిట్ చేసి అందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ పొందాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా సెలవు, ధన్యవాదాలు.